దూరం మళ్ళీ రొటేట్ చేసుకుని చూద్దాం. ఏమైంది? లైట్ ఆఫ్ అయిపోయింది. లైట్ ఆఫ్ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది. ఏయ్ మా సేఫ్ ఆ రేట్ కరెక్ట్. ఎవరమ్మా నువ్వు? ఏయ్ ఇదిగో లాక్ ఉంది, కిందికి వెళ్ళిపోవడం కాదు. సరే ఫోన్ నాకు కెమరీ. ఏమున్నారు ఇక్కడ? ఎవ్వరు లేరు కదా. మీ టాప్ ఓపెన్ ఉన్నారు. అది అసలు మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్లో అయితే చెప్పండి, నాకే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. అయితే అందరికీ చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఇలా ఆ బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో ఇది ఆల్లో పెట్టుకోకపోవడం వల్ల మీకు ఎవరికి వీడియో అయితే రావట్లేదు. సో అది ఆల్లో పెట్టుకోండి గైస్ ఫస్ట్. అయితే నటరా ఫాస్ట్గా నైట్ విజన్ క్యామ్ ఎట్లా కట్లా గైస్. ఇక్కడ ఏం నిమ్మకాయలు ఉన్నాయి చూస్తే భయం. అతను తొక్కు మళ్ళీ తొక్కితే ఏమన్నా అయ్యిద్దని చూడు. నిమ్మకాయలు చూడు ఇందా బొందా గైస్. మీకు తెలుసు కదా అన్నా ఈ ముళ్ళు చంపుతున్నాయన్నా. ఫస్ట్ ఎపిసోడ్ మీకు ఆల్రెడీ చూసే ఉంటారా? అక్కడే ఉండి చెప్తా. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ చూసే ఉంటారా ఈ లొకేషను. ఇక్కడ ఒక మై డెడ్ బాడీ అయితే పాడేశారనమాట. మీకు లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తుందా? వెయిట్ బ్రదర్, ఇది మర్చిపోయావా? నన్నతో నమ్ముతున్నా నా ముళ్ళు గుచ్చుకొని గుచ్చుకొని ఆఫ్టర్ లాంగ్ టైము ప్లస్ ముళ్ళులో చంపేస్తుండ. అదిగో ఇదన్నా దా దా మనకు తెలిసిందే కదా ఇక్కడ ఏముందని. భయపడితే భయపెట్టేస్తాడు. చూ నేనే ఎందుకు కింద పడుతున్నా అర్థం అవుతలే. ఫుల్ లైట్ పెట్టేసి గాయ చూసారు కదా ఈ ట్రైన్ అయితే ఇక్కడే ఉన్నాయి. వెళ్ళకుండు మామూలు చెప్పేసి. ఇక్కడ ఒక చిన్న డెడ్ బాడీని వాడేశారంట. 10 or 13 years ఉండే ఒక పాప అది. దుమ్మా ఎప్పుడు వెళ్ళిపోయింది. ఏయ్ కొంచెం కొంచెం ముందరికెళ్ళి ముందరికెళ్ళు. ఇక మొత్తం అయితే నిన్న ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఆ రూమ్ ఆటోమేటిక్గా లాక్ రూమ్ ఉంటుంది, కానీ కంటిన్యూస్గా సౌండ్లు వచ్చాయి. అండ్ ఇదే ప్లేస్లో అమ్మాయి ఏడుపులు కూడా అనిపించాయి. అది అమ్మాయా లేదంటే ఆత్మ ఎటువంటిది అనేది నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి పేరు అయితే డెడ్ బాడీ ఇక్కడ పడిపోయిన అమ్మాయి పక్కన వాళ్ళని అడిగితే చెప్పారు దివ్య అంట. ఆ అమ్మాయి పేరు న్యూస్ పేపర్లో కూడా వచ్చిందని చెప్పారు. అది ఎప్పుడు 1992000 ఆ టైంలో అనుకుంటా, చాలా పాతది. అది దొరికితే నేను సెర్చ్ చేసి పెడతాను, లైబ్రరీస్లో ఉంటుంది. మరి ఇక్కడ ఏడుపులు వినిపించి ప్లస్ ఆటోమేటిక్గా డోర్లు కొట్టుకున్నాయి. ఇక్కడ దెయ్యం ఉందని అనుకుంటున్నాను. కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ ఎవరైనా చూడకపోతే చూసేయండి, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. అండ్ నైట్ విజన్ క్యామ్ పెట్టి ఏదైనా దెయ్యం కనపడద్దేమో, దివ్య ఆత్మ కనపడద్దేమో అని చెప్పి వచ్చాను. పారానార్మల్ యాక్టివిటీస్ అయితే బాగా జరుగుతున్నాయి ఇక్కడ. చూడడానికి పెద్ద బంగ్లా లేదు, ఏం లేదు, కానీ పారానార్మల్ యాక్టివిటీస్ మాత్రం బాగా జరుగుతున్నాయి. ఏం జరుగుద్దో చూద్దాం. మీకు ఫస్ట్ అయితే రూమ్ కూడా ఒకసారి చూపించేస్తాను. ఏం కదా లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వస్తామా?
నైట్ విజన్ కెమెరా మీదే పెడదాము, ఇక్కడ పెడదాము. చూడండి గైస్, ఇదో దీని ఫ్రంట్ అన్నమాట ట్రైన్. ఇక్కడికి పెడతాము. ఆ రూముల దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఈ ట్రైన్ దగ్గరే ఏడుపులు బాగా వచ్చింది. కాదు ఇప్పుడు రూమ్ నుంచి రూమ్ కానించి పెడతావా నైట్రోజన్? ఏమైంది? లైట్ ఆఫ్ అయిపోయింది. లైట్ ఆఫ్ అయిపోయింది, అయిపోయి ఉంటా చార్జింగ్. కనెక్షన్ ఒక ఎపిసోడ్ తీసాం కదా. నైట్రోజన్ క్యామ్, పవర్ బ్యాంక్. ఇప్పుడు ఎందుకన్నా ఇది పికప్ తగ్గిపోయిందా? చాలా రోజులు అయిపోయింది కదా బ్యాటరీ. కొత్త కనెక్ట్ చేయ ఒక్కసారి. దెయ్యం వచ్చే ముందు, సైకో వచ్చే ముందు లేక ఛార్జింగ్ అయిపోయింది. మా సేఫ్ ఆ రేట్ కరెక్ట్ విన్నానా? అరే కిటికీ ఓపెన్ ఉంది కదా, జోబులో పెట్టుకో చెప్తా. మనం అంత కష్టపడి కిందికి లోంగి కెమెరా పెట్టి ఏముంది అందులో? మన ఉందారా లోపల? పట్టగానే కెమెరాలో పెద్ద లైట్ పట్టదు, ఓన్లీ ఫోన్ పడుతుంది. కానీ చేస్తాం. ఎవరైనా ఉంటే ముందుకు రండి. అటుపోందా అన్నా, ఇది భయపడి ఉరుకుతుండే. ఎక్కడ ముళ్ళు దాకా కింద పడి చచ్చిద్దిలో ఇక్కడ, తెలుసా? అంత డేంజర్ ఉంది ప్లేస్. మన పొజిషన్ చూసుకుందాం. నైట్ విజన్ క్యామ్ ఎడబడదు. దా సౌండ్ వస్తుందిరా. ఆగా దిక్కు. ఎవరమ్మా? ఆగు, అంత భయపడకు. భయపడితే నీలోకి వస్తుంది. ఆవహించిందంటే ఇంకా నువ్వు మళ్ళీ ఎందుకు దూలా అన్నా? ఎవరమ్మా నువ్వు? చూడరా ఒకసారి దగ్గరికి వెళ్ళి. లాక్ కూడా ఉంది, లాక్ కూడా ఉంది. ఇదిగన్నా లాక్ ఉంది, కిందికి వెళ్ళిపోవడం కాదు. నా నా ప్లేస్ డేంజర్ ఉందా? నా ముళ్ళులో ముందుకు అట్లనే ముందుకు నాడు, ముందుకు నాడు. అది పోతుంది. ఇది మా రిస్క్ గైస్. కొద్ది చంపుతున్నా. కిటికీలోంచి చూపడదా? సరే దిక్కు చంపుతున్నావు. నీ సబ్స్క్రైబర్స్ నీ వాళ్ళు మమ్మల్ని చంపుతున్నావు మధ్యలో. రిస్క్ రిస్క్ అండి. సరే ఫోన్ నాకు కెమెరీ గుమ్మ పెడతా అందులోకి. ఓపెన్ చేస్తా ఇది. ఏమున్నారు ఇక్కడ? ఎవ్వరు లేరు కదా. మీద టాప్ ఓపెన్ ఉందా? బిఎండబ్ల్యూ ఓపెన్ ఓపెన్ ఉంది. ఎవ్వరు లేరు కానీ సౌండ్లు వస్తున్నాయి. కెమెరా పెట్టినా సెట్ కాదు కానీ. ఇక్కడెక్కడే తిరుగుతుంది ఆత్మ. ఏం చెప్తాం చూసి చూసి. ట్రైన్ దగ్గర చేద్దాం మేడం, ట్రైన్ దగ్గర చూసుకుందాం.
నాగరా భయపడేవాడు ముందేళకు కంగారు. ఓయ్ అన్న అన్న అట్నుంచి చేరుస్తాను వస్తున్నా. లైట్ ఒకటి ఫుల్ పెట్టు లైట్. ఎవరైనా ఉంటే ముందుకు రా అమ్మా, నువ్వు ఇలా తిప్పుతారేంటి? ప్రతి దెయ్యం ఇంతే. దేనికి కామన్ సెన్స్ ఉండదు. సారీ, క్షమించు. దివ్య గారు, దివ్య మా బాధ మేము పడి చెప్తాము. దెయ్యాన్ని చూపించాలనేది మా ఆశ. సరే అటు వెళ్ళి చూస్తుందా, లేకపోతే ఇలా వెళ్ళి చూస్తుంది. అరే నడరా, అటు సైడ్ నుంచి చూస్తున్నాడు. లైట్ పెంచి ఊర్లే ఇలా పట్టు. మరి ఎక్కడ పడతాం నువ్వు చెప్పు. బా సొమ్మలో వస్తుంది. ఇది పవర్ బ్యాంకు. కాదు పవర్ బ్యాంక్ పవర్ ఒక హై వస్తుంది తక్కువ వస్తుంది లైట్ దాని వల్ల ఇంక్రీజ్ అయింది. వైట్ సౌండ్ వస్తున్నాడు. అదిగో అదిగో చూసుకొని చూసుకొని ఎత్తిమే పడతాయి. అవి ఎత్తుకో. సైకో అనుకోవాలా, ఆత్మ అనుకోవాలరా, ఏడుస్తుంది అలాగా. జస్ట్ మిస్ నేను ఎక్కి మీద పడుతున్నా. ఎక్కుతావు మీదకి? వద్దు. ఎక్కనా? వద్దు. అట్లని చెక్కేసి కెమెరా పెడదామా? ఆడ సౌండ్ వచ్చింది రాయడం పడ్డది. అటుపా ఇంట్లోకి వెళ్ళి పోవాలి. ఎక్కడి నుంచి పోందా? ఎక్కడి నుంచి పోందా? ఇటు సౌండ్ వస్తున్నాడు. ఇవన్ ఇటు సౌండ్ వస్తున్నా. ఇదిగో ఇదిగో ఇందులో సౌండ్ వస్తున్నాను. ఇదిగో ఇదిగో హైడ్రోజన్ కెమెరా పెట్టడానికి దీనికి అది కావాలి కదా, పవర్ బ్యాంక్. అవును, ఇప్పుడు దీనికి తీస్తే లైట్ ఆఫ్ అవుతుంది. చిన్న లైట్ ఆన్ చేసుకుందాం. మేము పట్టుకో. ఎక్కడ పెడతాం చెప్పు నువ్వు కరెక్టా? దాని టాప్ మీద పెడదాం. ఎటు ఎటు వ్యూ? ఎటు వ్యూ? ఇటు పెడదాం, ఇటు పెడదాం వ్యూ. నువ్వు ఇటు దీని కిందికి కిందికి మనం ఫోన్తో చేసుకోవచ్చుగా. ఆ పైన పెడితే కొంచెం ఆ రూములు కూడా వ్యూ పడేటట్టు చేద్దాం అనుకుంటున్నాను. రూములు కాదు కానీ ఓన్లీ ఇది ఈ సెట్ పడేటట్టు చేద్దాం. నైట్ విజన్ కెమెరా పెడతా. లేదు లేదు, ఐడియా వచ్చిందా? దాన్ని నేను చెప్తా ఎక్కడ పెట్టాలా. లేదు లేదు, ఈ గడ్డిలోనే ఇక్కడే పెట్టేస్తా. వ్యూ ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లా వస్తుంది. ఏదో ఒకటి కనిపిస్తుంది ఖచ్చితంగా. గాయస్ నేను ఈ వ్యూలో అయితే పెడతాను. కనిపించేంత వరకు కనిపిస్తుంది, చూద్దాం ఏం జరుగుద్దో.
గైస్ ఇంటర్నెట్ అసలు వీక్గా ఉండడం వల్ల కొంచెం కూడా అక్కడ ఏమీ రికార్డ్ అయితే అవ్వలేదు కెమెరాలో, కానీ చాలాసేపు ఒక 2 అవర్స్ పైనే ఉంది కెమెరా అక్కడ. మేము అక్కడ నుంచి వెళ్ళిపోయాం కానీ ఆ 2 అవర్స్ కూడా ఏమీ రికార్డ్ అవ్వలేదు. కానీ ఒకే ఒక క్లిప్ జస్ట్ 3 సెకండ్స్ మాత్రం కొంచెం వింతగా అనిపించేలా ఒకటైతే అక్కడ తిరుగుతుంది, అది ఏంటో మీరే గమనించండి ఒకసారి. సో గమనించండి గైస్, అది నడుచుకుంటూ వెళ్తుంది, అది ఏంటనేది అర్థం కావట్లేదు నాకు. అది అసలు మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్లో అయితే చెప్పండి, నాకే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. నాకు తెలిసినంత వరకు అలాంటి ప్లేస్లోకి ఆ టైంలో చేతబడులు చేసేవాళ్ళు లేదంటే పిచ్చోళ్ళు, ఈ రెండు కాకపోతే దెయ్యం, ఈ మూడిట్లో ఏదో మీరే కామెంట్ చేసి చెప్పండి. నాకైతే కొంచెం కూడా అర్థం కావట్లేదు అది ఏంటనేది. ఎవరైనా దీని ఫస్ట్ పార్ట్ చూడకపోతే ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, ఎవ్రీ సండే లైవ్ కూడా ఉంటుంది. అండ్ మీరు ఫస్ట్ పార్ట్ కూడా ఖచ్చితంగా ఒకసారి చూడండి, ఇది ఏంటనేది మీకు ఒక ఐడియా వస్తుంది. మీరే కామెంట్ చేయాలి ఈ వీడియో కింద అది ఏంటనేది డౌట్గా ఉంది. ఓకే గైస్, బాయ్ బాయ్, జాగ్రత్త. మీరైతే ఇలాంటి ప్లేసులకు మాత్రం వెళ్ళొద్దు.